పునరాసి నీ జాడలను నాయదుటనుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును పైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ప్రభునంద ప్రియ దేవుని సంఘమా ప్రభుపేట మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు. మీ ముందుకు రావడానికి శారణ పౌరస్వరం అనే టీవీ పరిచర్య ద్వారా ఊహించిన విధముగా దేవుడు మీ మధ్యకు రావడానికి, మీ ముందు నిలబడడానికి, దేవుని సంకల్పాన్ని మీకు తెలియచేయడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నికలేని వాడను, అపాత్రుడను, అర్హత లేని యోగ్యుడను అటువంటి నాకు ఈ గొప్ప ఘనత, ఈ మాటలు ఇచ్చాడనప్పుడు ఎంతో సంతోషిస్తున్నాను. పౌలు గారు చెప్పాడు, దేవుని సంకల్పం అంతా మీకు చెప్పకుండా నేను దాచుకోలేదన్నాడు. కాలము సంపూర్ణమైపోయింది, మన ప్రభు దగ్గరలో ఉండాలి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ఫిలిప్పి రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు. ఫిలిప్పి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సమీపముగా. కాలము సమీపమైపోతుంది, అంత్యకాలం అంత్యదినములలో ఉన్నాము.
మీ సహనము సకల జనులకు తెలియబడని యుడి ప్రభు సమీపముగా ఉన్నాడు గనుక దేని గురించి చింతపడకొడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా విన్నపములు దేవునికి తెలియజేయుడి ఇది పౌలు గారు చెప్తున్నాడు ఫిలిప్పి సంఘానికి రాస్తున్నాడు దేని గురించి చింతపడకొడి ఎందుకు నీకు చింత నీ చింత నా మీద వేయి నువ్వేం చేయగలవా చింతించి మొరని ఎక్కువ చేసుకోగలవా ఒక తెల్లవెంటికి నల్లగ చేసుకోగలవా ఏం చేయగలవు నీకేం సాధ్యమవుతుంది మానవులకు అసాధ్యం దేవునికి సాధ్యం నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం నమ్ము లేకపోతే నోట్లో దుమ్మన్నాడు దేవదాసయ్య గారు నమ్మితే సొమ్ము లేదా నోట్లో దుమ్మన్నాడు దేవదాసయ్య గారు భక్తుడు దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా దేవునికి తెలియజేయు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన ఎవరి వలన మాకు దేవుడు ఉంటే చాలండి యేసయ్య అక్కర్లేదన్నారు చాలా మంది గాంధీ గారు కూడా చెప్పాడు యేసయ్య 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 అన్నాడు కానీ హృదయంలో చేర్చుకోలే ఆయన బయటే పెట్టాడు యేసయ్యను తలుపు తీయంటే లోపలికి వస్తానరా అంటున్నాడు ఆయన మనమే బయటే పెడుతున్నాం జాగ్రత్త అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు మీ తలంపులకు యేసుక్రీస్తు ద్వారా యేసయ్య వచ్చాడు లోకానికి లోకానికి వెలుగు వచ్చింది మనుషులు యోహాను సువార్తను చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో బైబిల్ బాగా చదువుకోవాలి 18 చదవండి 19 19వ వచనం ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక ఎంత విదూరం అండి ఎంత విచారం అండి వెలుగును ప్రేమించరకండి చీకటి ప్రేమిస్తావా నీకు బుర్రలు దిమాక్ ఉందా నీకు బుర్ర ఉందా మంచివాడిని ద్వేషిస్తావా చెడ్డవాడిని ప్రేమిస్తావా వెలుగును ద్వేషిస్తావా చీకటిని ప్రేమిస్తావా చీకటోడా నీ మొక్క సంతకెళ్ళా జ్ఞానం లేదా బుద్ధి లేదా బుద్ధి లేని గుర్రాల వలే కంచర గాడిద వలే ఎన్నాళ్ళు తిరుగు వెలుగు లోకములోనికి వచ్చారు కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును చీకటి వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించరి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగు ఎవరట ఎవడైతే దుష్కార్యముని ప్రేమిస్తాడో దుష్కార్యం ఎవడు చేస్తాడు చెడ్డ పనులు ఎవడు చేస్తాడు శరీరాశ నేత్రాశ జీవోపంబద్ధ ఇదంతా చెడ్డది ఇదంతా ఇది తండ్రి వలన పుట్టినవి కాదు ఇది లోక సంబంధం శరీరాశ నేత్రాశ జీవప డంబము నిన్ను సర్వనాశలు నీ గుండు గురిగేస్తాడు సంసోరు గుండు గురిగేసింది సంసోరు గుండు జాగ్రత్త నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమవునురా ఏసై అక్కర్లేదని తోసేశారండి ఏసై అక్కర్లే ఊరు బయట పెట్టారండి ఏసై బిడ్డలు ఊరు బయట పెట్టారండి ఏసైని హృదయం బయట పెట్టారండి మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించరు దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించరు తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు ఏయ్ త్రాగుడు మానేయాలయ్యా పాపం మానేయాలయ్యా గుట్క మానేయాలయ్యా అయ్యా అప్పుడు అవదలండి అన్నయ్యా మేము మానతామా ఏంది నువ్వేమో పాపక్షమాపణ అంటావు పశ్చాత్తాపం అంటావు కన్నీరు అంటావు దేశాన్ని బ్రతిమలాడుకోవాలంటావు మేము మారతామా చెప్పు అన్నయ్యా మాకు ఎందుకు ఇది గోళ వస్తున్నామా వచ్చామా పోయామా పోయామా అమ్మలు వదిలే అన్నయ్య ఒక అన్నయ్యని చెల్లి అడుగుతుంది అన్నయ్య ఊరుకెన్నో దారులున్నవి ఏ దారి అయితే మన్నయ్యా ఊరుకెన్నో దారులున్నవి ఏ దారి అయితే మన్నయ్యా దారులొక్కటి కావు అసలు దారి తెలుసుకో చెల్లెలా మోక్ష మార్గము సత్యమేది మూలమేది అన్నయ్యా ఈ క్షణమునే తెలిపెదను ఆ దారి గనవే చెల్లెలా సూర్యుడు ఉపకారమెంతో చేయుగదరా అన్నయ్యా
సూర్యుడికి పొద్దున్నే సూర్యనారాయణ వేద పారాయణ ప్రార్థన చేస్తున్నారు. నీళ్లు పోస్తా అర్ఘ్యం వదులుతూ ఉంటారు. సూర్యదేవుడు నమస్కారం చేస్తున్నారు. ఎందుకని గురువుగారు అన్నాడు సూర్యుడు దేవుడు అంటే వెలుగురా అన్నాడు. వీడికి అర్థం కావట్లా ఎలాగో మరి సూర్యుడి దేవుడురా. సూర్యుడు యొక్క గ్రహము, చంద్రుడు యొక్క గ్రహము, నక్షత్ర గోళము, ఖగోళము, భూగోళము, ఖగోళము, అవి గోళములు, అవి దీపములు. నీకోసం దేవుడు పెట్టాడమ్మా. సూర్యుడు బయలుదేరాడని, 12 గ్రహాలు బయలుదేరుతున్నాడని, పొద్దు మధ్యాహ్నం ఇక్కడ సాయంత్రం దిగుతున్నాడని, చంద్రుడు ఉన్నాడని, ఆయనకు భార్యలు ఉన్నారని, ఏంది ఇది? చంద్రుడికి భార్యలు ఉన్నారంటండి. ప్రపంచాన్ని భ్రష్టు పట్టించేశారంతే. చూడండి, రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. కానీ బైబిల్ క్షుణ్ణంగా చదవాలి. 1వ అధ్యాయంలో 20 చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ ఆకాశము, ఈ భూమి, ఈ నక్షత్రాలు, ఈ సముద్రం చూడవయ్యా. దేవుడు తెలుస్తాడు నీకు. ఎవడు సముద్రం చేయగలడా? సూర్యుని చేయగలడా? సూర్యుని ఆపగలడా? చంద్రుడిని ఆపగలడా? చూస్తే దేవుడు అర్థమవుతాడు నీకు. ఇంకా నీకు అర్థం కావడం లేదు. దేవుడు ఎవరు? దేవుని కుమారుడు ఎవరు? యేసు ఎవరు? నీకు ఇంకా అర్థం కావడం లేదు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైపోయారు. నీది గొప్ప, నాది గొప్ప, నాది గొప్ప, నీది గొప్ప. దేవుడు ఒక్కడే, ఎక్కడెక్కడ వెతక సూచన ఒక్కడని వేదములు పలికాను. దేవుడు ఒక్కడే, ఏ జాతికైనా, మతానికైనా, కులానికైనా, ఏ ఖండానికైనా, ఏ దేశానికైనా. గాలి ఒకటే, తాగే నీరు ఒకటే, పీల్చే గాలి ఒకటే, నడిచే నేల ఒకటే. వారు దేవుని ఎరిగియు దేవునిగా ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైపోయారు. ఎందుకు వాదాలు? ఎందుకు గొడవలు? ఎందుకు సమస్యలు? అర్థం కాకే, గ్రహింపు లేక, చీకటిని ప్రేమిస్తున్నావు, వెలుగును ద్వేషిస్తున్నావు. అందుకే నీకు అర్థం కావటం లేదు. తర్వాత వారి అవివేక హృదయము అంధకారం. ఎప్పుడు గొడవలు పడతావో మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే. వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. బీపీ పెరిగిందంటే ఏం మాట్లా, సంస్కృతం మాట్లాడుతూ ఉంటాడు, ఏదో భాష మాట్లాడుతూ ఉంటాడు. వారి అవివేక హృదయం అంధకారం ఆయను తమ జ్ఞానమని చెప్పుకొని బుద్ధిహీనులే. జ్ఞానే, వాడు అజ్ఞానం అయిపోయాడు అంతే. పరవివేక హృదయము అంధకారం, చీకటి. చీకట్లో ఉండేవాడికి కనబడదు, ఏం తెలియదు. ఆ తప్పాలో తెలియదు, పామో తెలియదు, తాడో తెలియదు. అమ్మో 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 భయపడుతూనే ఉంటాడు చీకట్లో ఉన్నవాడు. వెలుగును అద్దం వస్తే భయం ఉండదు నీకు. జాగ్రత్త. వారు అవివేక హృదయం అంధకారం ఆయను వారు తమ జ్ఞానం చెప్పు జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనుడైపోయారు. వారు దేవుడు క్షయమైపోయేవాడు కాదు, దేవుడు నశించిపోయేవాడు కాదు. సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు దేవుడు ఉన్నాడు. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, ఖండానికి ఒక దేవుడు లేడు, యుగానికి ఒక దేవుడు లేడు. ఏ యుగమైనా, ఏ కాలమైన దేవుడు ఒక్కడే. అది నీకెందుకు అర్థం కావటం లేదంటే నువ్వు చీకట్లో ఉన్నావు, వెలుగును దూషిస్తున్నావు. అదే నీకు కారణం. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, 4 కాళ్ళ జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా ఏం చేశారు? దాని వెనక పడుతున్నావు. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయముగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేశారు. ప్రపంచాన్ని పాడు చేసేశారు. దేవునికి వ్యతిరేకం చేసి దేవుని శాపానికి ఉగ్రతగా లోన్ చేశారు. అందుకే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమ కృపయా దేవ శరణాగతి వత్సల. అరిదా శరణం నాస్తే మమ్మల్ని రక్షించేవాడు లేడయ్యా. ఆ స్థితికి మానవులు దిగదా చేసావు సుమా. ఇదే కాల సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత చదవండి. ఈ హేతువ చేత వారు తమ హృదయముల దురాశల వలన అనుసరించి దేవుడి అపవిత్రత అప్పగించేశాడు. చే పాడైపోండి, నన్ను విడిచి. యిర్మీయా గ్రంథం చూడండి. యిర్మీయా గ్రంథములో
రెండవ అధ్యాయంలో 13 చదవండి, 11 నుంచి 11 నుంచి దైవత్వం లేని తమ దేవతలైనను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. ఆకాశమా దీనిని బట్టి విస్మయపడుము కంపించుము పొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. ఏంటో నా జనులు రెండు నేరాలు చేశారంట. ఎన్ని నేరాలు? రెండు తప్పు. నా జనులు నా చేతుతో నిర్మించిన నా ప్రజలు నా దేశము నా ప్రపంచము నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటనైన నన్ను విడిచి తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిలవనే తొట్లను సారే నా జనుడు రెండు నేరములు చేశారు. జీవజలాల ఓట నన్ను విడిచిపెట్టేశారు. తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలైపోయే తొట్లను తులిపించుకొని నన్ను దూరం చేసుకున్నారురా. ఆకాశమో పాడైపో భూమి కంపించు. ఈ సమయంలో మనుషులు ఈ విధంగా వెలుగు లోకంలోనికి వచ్చేది కానీ మనుషులు చీకటినే ప్రేమించారు. అయితే అక్కడ అంటున్నాడు చూడండి, అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ ఏమన్నాడు చివరికి, కానీ వెలుగున వాడు బండారం బయటపడుతుంది కనుక వా గుట్టు విడిపోతుంది కనుక వాడు భయం కనుక వాడు బయటికి రాడు, చీకట్లోనే ఉంటాడు, వెలుగు దగ్గరికి రాడు. అయితే చెప్పాడు అక్కడ సత్యవర్తనుడైతే 21వ వచనం 3:21 సత్యవర్తనుడైతే తమ క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉండమని ప్రత్యక్ష పరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. దేవుడు వెలుగు, ఆయన మాట వెలుగు, ఆయన వాక్యం వెలుగు, ఆయన బ్రతుకు వెలుగు, నిన్ను వెలుగుగా చేస్తాడు. సరే, చాలా సంతోషం మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. సాధారణంగా సార్ ఏసై ఎందుకు చనిపోయాడండి అని మొన్న ఒక ఆయన నాతో చాలాసేపు పోరాటం చేశాడు. ఆయనకి ఏం వచ్చు, ఆయన చేతులు మేకులు తీసుకోలేకపోయాడు, కిరీటం తీసుకోలేకపోయాడు, గుద్దుతుంటే పిడిగుద్దులు గుద్దుతుంటే కొరడా దెబ్బలు కొడుతుంటే మౌనముగా ఊరుకున్నాడే. కానీ ఎందుకండి తిరగబడలేదు? దేవుడైతే తిరగబడాలి కదా, దేవుడైతే వారిని క్షమించాలి కదా, వారిని నాశనం చేయాలి కదా. చేతగానోడు ఏం దేవుడండి, ఒక అరగంట ఆడాడు ఫుట్బాల్ నాతో. తమ్ముడు మంచోడే, భక్తుడే, తెలియదు ఆయనకి అజ్ఞానం భావనార్థాయ ప్రతిమారూప కల్పిత, అజ్ఞానం తెలియదు వాడికి. సరే చివరికి అరగంట అయిపోయింది కారులో పోరాటం, తిడుతున్నాడు. ఇక బాగా తిట్టాడు 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 నాకు సార్లు అత్త తమ్ముడు మంచిదే అన్న ఒక మాట అడిగా, తమ్ముడు మరి మీరు చేసే దేవుళ్ళు గొప్పవాళ్ళు, యదా యదా హి ధర్మస్య జ్ఞాన భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సుయమ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయత దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని స్థాపించడానికి యుగ యుగాల్లో అవతారాలు పెడుతున్నాను. నా సిద్ధాంతం ఏమిటంటే దుష్ట శిక్షణ శిస్త రక్షణ అన్నారు కదా, మరింత యమాహిమీలు కదా. అగ్రీడ్, గొప్పవాళ్ళు వాళ్ళంతా మహత్తులు. అయితే మరి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం ఎందుకు పెట్టారు తమ్ముడు అన్న మా వాళ్ళు యదవులన్న. యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు. ప్రభు అన్నాడు నా దొడ్డివి కానీ వేరే అవి కూడా మేకల మనమైతే మేకలు అంటాం, ఆయన మేకలన్న నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు నా బయట ఉన్నాయి గొర్రెలు అవి కూడా గొర్రెలే. దేవుడు పక్షపాతి కాడు చూడండి, అపోస్తల కార్యగ్రంథంలో 20వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యగ్రంథంలో 10వ అధ్యాయంలో, అపోస్తల కార్యగ్రంథంలో 10వ అధ్యాయంలో ఏసయ్యమన్నాడు 35లో దేవుడు పక్షపాతి కాడు. నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికి, యూదుడని క్రీస్తు దేశస్థుడని ఏ భేదము లేదు, ఒక జాతని ఒక కులమని ఒక ప్రాంతమని దేవునికి భేదము లేదు. తనకు ప్రార్థన చేయే వారందరి ఎడలా ఆయన కృప చూపుతాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవునికి పక్షపాతం లేదు. నా దొడ్డివి కానీ అవే గొర్రెలే, వారు భక్తులే. ఏ ఒక్కరు రక్షించుకోవడానికి ఇష్టం లేదు, అందుకే ఆలస్యం చేస్తారు. లేపాటి ఈ పాటికి ఏసయ్య ఆకాశానికి వచ్చి తీసుకుపోవాలి ప్రజల్ని, సంఘాన్ని, పెండ్లి కుమార్తె వధువు సంఘాన్ని. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ అంతటా మారు మనసు పొంది తన బిడ్డలు కావాలని ఆశ. ప్రభు ఎందుకు మరణమైపోయాడు, ఎందుకు చనిపోయాడు,
ఇందుకే అక్రూర హింస. మనుషుడు తన దుర్ఘటమైన దురవస్థ నుంచి తనంతట తాను తప్పించుకునే వీరులేని నిరాధారుడని ఎరిగి ఆ యేసునాథుడు భూలోకానికి మానవుడిగా వచ్చి ప్రాణాన్ని పెట్టి రక్తమును చిందించి మానవ పాపాలు పరిహారం చేసి పుణ్యాత్ములుగా నీతిమంతులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా దైవరాజ్యాన్ని పొందడానికే ఆయన భూలోకానికి వచ్చి చనిపోయాడని ఋషులు ప్రవక్తలు ఎన్నో ప్రవచించారు. ఎన్నో ప్రవచించారు ప్రవచనాలు. ప్రభు అన్నాడు కొరింథీయుల 15వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చెప్పాడు. లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపమును నిమిత్తము మృతి పొందెను. యేసయ్య అన్నాడు 5వ అధ్యాయం యోహాను సువార్త 33:39లో లేఖనముల యందు మీరు నిత్యజీవము గలదని మీరు పరిశోధిస్తున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాల ప్రకారము ఋషులు చెప్పిన ప్రవచనాల ప్రకారము ప్రవక్తలు చెప్పిన ప్రవచనాత్మకమైన చేయడానికి నేను లోకానికి వచ్చాను. నా అంతటి నేను రాలా, నా తండ్రి నన్ను పంపించాడు. ఈ లోకం నాశనం అయిపోతుంది, వీళ్ళు నాకు దూరం అయిపోయారు, నన్ను దూరం చేసుకున్నారు, వారిని మార్చి వారిని తీర్చి నిర్దోషులుగా నిరపరాధులుగా చేసి మరలా నాతో కనెక్షన్ చేయాలి. నాయన నువ్వు మధ్యవర్తిగా వెళ్ళాలయ్యా, వారు చేసిన పాప పరిహారానికి వెల చెల్లించాలి నాయన అని ఆయన లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆమె యొక్క కుమారుని కొనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. మరి ఎవరి వలన నువ్వు రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ పొందవలెను. అదే యేసు నామము. యెషయా గ్రంథం 4:1 అంటాడు, ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రాలే కట్టుకుందాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసిపోయిన ఆయన అని అంటున్నారు. యేసయ్య మరణము అక్కడ యేసయ్య గురించి రాస్తూ అక్కడ కొన్ని మాటలు రాస్తారు. చూ చదివాను, ఆయన అద్భుతమైన పుట్టుక కలిగిన వాడు. యేసయ్య అద్భుతమైన పుట్టుక కలిగిన వాడు, అఖండమైన పరిశుద్ధత కలిగిన వాడు, అద్భుతమైన కార్యములు కలిగిన వాడు, అద్భుతమైన బోధలు కలిగిన వాడు. యేసు క్రీస్తు అద్భుతమైన మరణమును పొందాడు. అద్భుతమైన పుట్టుక, ఆయన పుట్టుకే అద్భుతం. కన్యక గర్భములో పుట్టాడు. ఓం కన్యసుతాయ నమః, ప్రభు గురించి చెప్తున్నాయి గ్రంథాలు. ఓం బ్రహ్మపుత్రాయ నమః, ఓం కన్యసుతాయ నమః, ఓం దరిద్ర నారాయణాయ నమః, ఓం దక్షిణామూర్తి నమః, ఓం పంచగాయాయ నమః, ఓం వృక్షశలాయ నమః, ఓం మృత్యుంజయ నమః. ఇవన్నీ యేసు ప్రభుకే. బ్రహ్మపుత్రుడు అంటే దేవుని కుమారుడని, కన్యసుతుడు అంటే కన్యకు పుడతాడని, దక్షిణామూర్తి అంటే కుడివైపున తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుంటాడని, వృక్షశిలాయ నమః అంటే శిలువ మీద వేలాడతాడని, పంచగాయాలు పొందుతాడని, దరిద్రులకు సహాయం చేసేవాడని, పాపాత్ములకు పుణ్యం ప్రసాదించేవాడని, మరణమును మృంగివేసేవాడు, మృత్యుంజయుడు మరణమును మృంగివేసినవాడు, మరణ దాస్యము నుంచి విడుదల చేసేవాడని. ఇలాగున్న దేవుని గురించి అన్ని గ్రంథాలు అన్ని మతాలు చెప్తున్నాయి. మహమ్మదీ మతం ఖురాన్ గ్రంథంలో రాస్తున్నారు, 1,80,000 బడా పైగంబరమే ఈసా బడా పైగంబర హే, ఈసా నూరు వల్లా, ఈసా కలం వల్లా, ఈసా అల్లాక రుహు. యేసు దేవుని ఆత్మ, దేవుని వాక్కు, దేవుని వెలుగు. 185,000 ప్రవక్తలలో యేసు గొప్పవాడు అని ఖురాన్ గ్రంథం సాక్ష్యం. మన అపరాధాలు మన పాపాల నిమిత్తం, మన అవిధేయతల నిమిత్తము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాను. 1 యోహాను 2:2లో ఆయన మన పాపాలకు మాత్రమే కాదు సర్వలోక పాపాలకు శాంతికరమై ఉండాలని చనిపోయాడు. యోహాను సువార్త 11:52లో యేసు ఆ జనము కొరకును ఆ జనము మాత్రమే కాక చెదిరిపోయిన మనుషు చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చడానికి ఆయన చనిపోతాడని ప్రధాన యాజకుడు
గలతీయ 1:4లో తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలము నుంచి విమోచించవరనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. ఆయనకు ఓపిక లేక కాదు, శక్తి లేక కాదు. ఏ పేతురు, నేను నా తండ్రికి చెబితే 12 సేనా వ్యూహాలను పంపిస్తాడయ్యా. 1 పేతురు 3:18లో ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి మంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపాల విషయంలో ఒక్కసారి శ్రమ పడ్డాడు అన్నాడు. 1 తెస్సలోనికి 5:10లో అంటున్నాడు, మనం మేలుకొని ఉన్నాను నిద్రపోతున్నాను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను అంటూ యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయమా యోహాను సువార్తలో ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానంటాడు, నేను మీతో వస్తున్నానంటాడు, మిమ్మల్ని సంరక్షించడానికి మిమ్మల్ని రక్షించడానికి నా ప్రాణం పెడుతున్నానని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. కనుక సరే ఆ వాక్యం మనకు దొరకలేదు. కనుక ఈ యొక్క సమయంలో కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2:13లో ఒక మాట చెప్తున్నాడు, మరియు అపరాధము వలనను శరీరమును సొంతత పొందకు ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణమును మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి అపరాధములు క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపు చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడని మరి ప్రభు తన ప్రాణం పెట్టి సిలువలో ఆయన బలిపోయినాడు. రక్తమంతా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయన జంటనిస్తే ఆ జంట సిలువలో ఆయనను ఒంటరి చేసింది. ఆ ఒంటరిని తొంటరులు చివరిగా బళ్ళెంతో పొడిచి విడిచిపెట్టేశారట. దేహంలో ఒక్క బొట్టు కూడా లేదని నీటి ధారణ సాక్ష్యం ఇచ్చాయి. అటువంటి యేసయ్య సిలువను మనము నిరీక్షించి ఆ సిలువపై ప్రభు నీకోసం నా కోసం మరణం మన పాపాలు పరిహారం చేశాడు. కనుక అటు ప్రభువును ప్రార్థించండి, స్తుతించండి, సిలువ దగ్గరకు రండి, మీ పాపాలు పరిహారమైపోయి నీతిమంతులుగా చేసే దేవుడు గొప్ప దేవుడు యేసు. అటువంటి యేసయ్య మంచి మరణము నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. అటువంటి దేవుని కృప ఆ పాప విమోచన పాప పరిహారం చేసి మీ బిడ్డలుగా చేసుకునే భాగ్యాన్ని మీకు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఆయన వెలుగు లోకంలో వచ్చిన మనుషులు చీకటి ప్రేమించి వెలుగు దగ్గర రాలేకపోతున్నారు. నీవైతే మా కోసం మమ్మల్ని క్షమించి నాయన తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించాలని, దేవునితో సంబంధం కలిగించాలని, నిర్దోషులుగా చేయాలని చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నావు. అటువంటి మంచి మరణము శుక్ర గుడ్ ఫ్రైడే అన్నారు ప్రభువా. నువ్వు చనిపండకపోతే ఈరోజు మేము ఈ విధంగా ఉండే శక్తి మాకు లేదు. నాయన ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరము మీ కుటుంబాలకు తోడుగా ఉండి మిమ్మల్ని అధికముగా వర్ధలు చేయనుగాక. ఆమేన్.